అందరికీ నమస్కారం ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం యుద్ధం చేసే సత్తా లేని వారికి శాంతి కోరుకునే హక్కు లేదు అలాగే ఆయుర్వేద ఆహారం తీసుకోని వారికి ఆరోగ్యం కోరుకునే హక్కు లేదు మీ అందరూ ఆరోగ్యంగా ఉండడాని కోసం మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎన్నెన్నో ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రుచికరమైన వంటను మీకు తయారు చేసి చూపిస్తున్నారు మరి ఈ రోజు కూడా ఎవరి కోసం ఏ రెసిపీని తయారు చేయబోతున్నామో తెలుసుకుందామా హాయ్ మామ్ హలో కుమారి హౌ ఆర్ యు ఫైన్ ఎలా ఉన్నా నేను కూడా సూపర్బ్ గా ఉన్నాను మామ్ మీ కొత్త రెసిపీ గురించి వెయిట్ చేస్తున్నాను సో ఎప్పుడు ఒకటే రకంగా తిని అందరికీ బోర్ కొట్టేస్తుంది అన్నమాట కొత్త కొత్తగా ఇలా మన ఆయుర్వేద ఆహారం కార్యక్రమం చూస్తుంటే కొత్తదనంతో పాటు ఆరోగ్యం కూడా మన సొంతం అయిపోవడం ఖాయము దాంట్లో డౌటే లేదు సో మరి ఇప్పుడు ఎవరి కోసం ఏం రెసిపీ తయారు చేయబోతున్నారో నాతో పాటు మన వ్యూవర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇంకా స్టార్ట్ చేసేద్దాము యా స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మెలిన రుచులు మేలైన రుచులు ఏం తయారు చేస్తున్నారు మేము ఇంతకి ఎవరి కోసం యా ఇవాళ మన మేలైన రుచులలో వాతాహరంగా పనిచేసి అంటే మన శరీరంలో ఉన్నటువంటి నొప్పులన్నీ హరించడానికి ఉపయోగపడే ఒక మంచి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం ఓకే సో అంటే ఎవరికైనా కూడా ఎవరైనా వాడచ్చు నొప్పులన్నీ హరించడానికి ఒక మంచి అద్భుతమైన ఆహారం ఏంటది దాని పేరే ఆవాల అన్నం అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అన్నం తెల్ల ఆవాలు నల్ల ఆవాలు క్యారెట్ ముక్కలు క్యాప్సికం ముక్కలు పసుపు చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో జీలకర్ర మిరియాల పొడి సైంధవ లవణం కొత్తిమీర నిమ్మరసం నూనె సో కావాల్సిన పదార్థాలు చూసేసాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలంటో కూడా తెలుసుకుందాం మ్యామ్ ముందుగా మనం ఏం చేద్దాం ముందుగా ఒక బాండి పెట్టేసుకుందాం ఓకే సో బాండీ పెట్టేసుకున్నాము ఇప్పుడు దీంట్లో మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాం ఓకే ఎక్కువ అవసరం లేదు ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మరి ఇప్పుడు నూనె వేసాము కొద్దిగా వేడైంది కాబట్టి ముందుగా మనం ఏం చేయాలి ఒక మనం కప్ అంతా కూడా వేసేసుకోవచ్చు మెయిన్గా ఆవాలు అన్నమే అనుకుంటున్నాం కాబట్టి దానిలో ఉన్నదంతా కూడా వేసుకోవచ్చు ఆవాలు దీంట్లో 2 స్పూన్లు ఉంటాయండి ఈ 2 స్పూన్స్ కూడా మనం వేసేసుకున్నాము ఇవి కొద్దిగా వేగించుకుందాం టైట్గా ఆవాలు కొద్దిగా చిట్పట్లాడాలన్నమాట యా ఆవాలు చిట్పట్లాడడం స్టార్ట్ అయినాయి కాబట్టి క్యారెట్ ముక్కలు వేసేసుకున్నాం ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు క్యాప్సికం ముక్కలు కప్పు క్యాప్సికం ముక్కలు అలాగే కొద్దిగా పసుపు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఒక స్పూన్ పసుపు అయినా హాఫ్ స్పూన్ అయినా హాఫ్ స్పూన్ వేసేసుకోండి హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని ఇవి కొద్దిగా వేగించుకుందాం ఇది వేగేంత లోపల మనం ఏం చేద్దామంటే తెల్ల ఆవాలని చెప్పుకున్నాం కదా తెల్ల ఆవాలని కొంచెం మనం పొడిలాగా చేసేసుకుందాం ఓకే అంటే పచ్చి ఆవాలని మిక్సీ జార్లో వేసేసుకుందాం మనం ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాము అంటే ఒక కప్పు కప్పు వేసేసుకుందాం కప్పు వేసేసుకుందాం ఓకే ఈ కప్పు మిక్సీ జార్లో వేసేసుకుందాం మనం మనకు ఒక చిన్న మిక్సీ జార్లో సరిపోతుంది సో ఇంత కప్పు మనం మిక్సీ జార్లో వేసేద్దాం ఇదంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం ఓకే పౌడర్ లాగా సో ఇప్పుడు మనం దీన్ని పౌడర్ చేసుకున్నాం కదా సో ఈ మిశ్రమం ఇలా ఉంటుంది ఓకే ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఇప్పుడు దీనిలో వేసేసుకోవచ్చు ఓకే సో మనకి మనం ఒక కప్పు ఆవాలు తీసుకున్నాము దీన్ని పచ్చిగానే మనం ఇలాగ మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకున్నాం కాబట్టి ఆ ఒక కప్పు ఆవాల పొడి తెల్ల ఆవాల పొడి అనమాట నల్ల ఆవాలు కాదు నల్ల ఆవాలు పోపుకి వేసుకున్నాము సో అది వేసుకుంటున్నాము దాంతోపాటు ఇప్పుడు సైంధవలవణం వేసేద్దాం ఒక హాఫ్ స్పూన్ వేసేద్దాం అంటే తగినంత కూడా వేసుకోవచ్చు తగినంత సైంధవలవణం అలాగే జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకుందాం జీలకర్ర పొడి ఒక స్పూన్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఎంత వన్ స్పూన్ వన్ స్పూన్ చాలు వన్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఆవాలు ఎట్లాగో చాలా వేడిగా ఉంటుంది అంటే వేడి చేసే తత్వం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా వేసుకున్నా సరిపోతుంది అండ్ అలాగే ఆరిగానో వన్ స్పూన్ వేసేద్దాం
ఆరిగానో మనము ఇక్కడ 1 స్పూన్ తీసుకుంటున్నాము. మిరియాల పొడి ఎంత ఏమంటారు కొద్ది 1/2 స్పూన్ వేసుకుందాం. 1/2 స్పూన్ ఎక్కువగా కూడా తీసుకోవట్లేదు. ఇది మనము 1/2 స్పూన్ అన్నమాట. అన్ని స్పైసెస్ అన్ని మిక్స్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ. ఇది ఒకసారి మంచిగా इवन्नी कोड़ा मना की साधारणंगा इप्पुडु यूज चेसिन इंग्रीडियंट्स अन्नी कोड़ा मना की इंट्लोने अवेलेबल गा उंटाई. कानी अवी कोंचें मनं सेट चेसुकोनी इला आवालन्न वेरैटीगा तयार चेसुकुंटे मनकि शीताकालंलो अलाने वर्षाकालंलो वच्चेटुवंटि कोंचें शरीरं मंदंगा उंडि कालु नोप्पुलु ओळ्ळु नोप्पुलु अंता कोंचें सुस्तुगा सुस्तुगा अनिपिस्तुंटुंदि अंटे कोंचें वीक्नेस गा लो ग्रेड फीवर गा अलांटप्पुडु इलांटि अन्नानि तीसुकुन्नट्लयिते मनकि नोप्पुलु तग्गिपोतायि अलाने मनकि इम्यूनिटी कूडा बागा पेरुगुतुंदि. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మనకి వింటర్ సీజన్ లో మనకి ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తొందరగా ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటాము. అలానే దీర్ఘకాలికమైన నొప్పులు కూడా ప్రజలు ఇంపుతాయి అన్నమాట. అంటే ఆర్థరైటిస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి ఈ వింటర్ సీజన్ లో కానీ వర్షాకాలం ఎండింగ్ లో కానీ. అందుకోసమని ఇలాంటి ఆహారం తీసుకున్నట్లయితే మనకు కాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ ఆర్థరైటిస్ ఇవన్నీ కూడా కొంచెం వరకు మనం తగ్గుముఖం పట్టించవచ్చు. ఓకే, మనం ఇక్కడ రెగ్యులర్ గా నల్ల ఆవాలు కాకుండా ఇక్కడ yellow కలర్ లో ఉంటాయి లైట్ yellow కలర్ ఉండే ఆవాలని యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అసలు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఏముంటాయి అనే విషయం ఇప్పుడు మేడం మనం చెప్తారు. యాక్చువల్గా మనకు అందరికి తెలిసిన ఆవాలు నల్లగా ఉంటాయి, కొంచెం చిన్న సైజు కొంచెం పెద్ద సైజు అన్నట్టుగా ఉంటాయి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి కొంచెం పసుపు రంగులు ఉన్నటువంటి ఆవాలు మనం ఇప్పుడు వాడుతున్నాం. సాధారణంగా అందరు తెలియని విషయం ఏంటంటే ఆవాలలో సుమారు 40 రకాలు ఉంటాయి. 40 రకాలు అవి అమెరికాలో కానీ మన విదేశాలలోనే ఎక్కువగా దాని యొక్క వెరైటీస్ అని వాడతారు. మన దేశంలో మాత్రం ఇలా కొంచెం వెరైటీగా yellow కలర్ కానీ పసుపు రంగులో ఉన్నటువంటిది నల్ల రంగులో ఉన్నటువంటివి వాడుతూ ఉంటారు. అండ్ ఇవన్నిటి కూడా తెల్ల ఆవాలకి అంటే yellow కలర్ గా ఉన్నటువంటి ఆవాలు తర్వాత నల్ల ఆవాలకి కొంచెం వ్యత్యాసమే ఉంటుంది. అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే ఏవైనా కూడా మనకు శ్రేష్టమైనా చెప్పచ్చు. ఒకవేళ రెండిట్లో కూడా ఏది మంచిది అంటే మాత్రం మనం నల్ల ఆవాలని చెప్పుకోవచ్చు. ఓకే, దానిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ మనకి ముఖ్యంగా విటమిన్ సి విటమిన్ బి12 అనేటువంటిది కొంచెం అధికంగా పసుపు రంగు ఆవాలలో మనకు దొరుకుతుంది. సో ఇక్కడైతే ఇది వేగిపోయింది మ్యామ్. అన్ని పర్ఫెక్ట్ గా మనం వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో సరిపడా అన్నం కూడా వేసేసుకుందాము. మనం అన్నం వండుకోవాల్సిన అవసరం లేదు, మామూలుగా మార్నింగ్ వండింది మిగిలి ఉంటుంది కదా. సో పిల్లల కోసం ఏదైనా వెరైటీ చేద్దాము అని అనుకుంటూ ఉంటారు, మన ఇంట్లో వాళ్ళ కోసమో లేకపోతే మనం తినడానికి కోసమో. సో ఇలా తయారు చేసేసుకోవచ్చు. ఇంకా కూడా ముఖ్యంగా మనకి డైజెస్టివ్ సిస్టమ్ అంటే జఠరాగ్నిని దీప్తింప చేయడానికి కూడా ఆవాలు చాలా ఉపయోగపడతాయి. ఆయుర్వేదంలో వాతహరంగా పనిచేస్తూ అలానే పిత్తకఫ దోషాలను ఇంక్రీజ్ చేసేటువంటి ఆవాలు మనకి ఈ ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో అలానే రెయినీ సీజన్ అంటే వర్షాకాలంలో శీతాకాలంలో చాలా ఇంపార్టెంట్. ఒళ్ళు నొప్పులు ఇవన్నీ తగ్గించడానికి ముఖ్యంగా ఇమ్యూనిటీని పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఆవాలు అనేది ఇమ్యూనిటీ బూస్టర్. ఇమ్యూనిటీ బూస్టర్ ఇంకా కాల్షియం సప్లిమెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. మ్యామ్ అసలు వేగిస్తుంటే ఏమన్నా ఘాటు వస్తుందా? ఆవా ఘాటు, మనం చిల్లీ ఫ్లేక్స్ ఇంకా మిరియాల పొడి ఫ్లేవర్స్ అన్ని వేసాం కదా, అసలు మంచి ఘాటు వస్తుందా? అందుకనే మనకి జలుబు దగ్గు ఇలా సాధారణంగా ఉన్నప్పుడు మనం మిరియాల కషాయాలు అలా తాగేస్తూ ఉంటాం కదా. సో అలా తాగుతూ ఇలాంటి ఒక వెరైటీ రెసిపీని కూడా మనం తయారు చేసుకొని ఆహారంగా తీసుకున్నట్లయితే లోపల నిల్వ ఉన్నటువంటి ఆమదోషం అంటే పేరుకుపోయినటువంటి అధికమైన కఫము లేకపోతే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైనా ఉన్నా కానీ చక్కగా కరిపోతుంది. అలానే మనకి జఠరాగ్ని కూడా దీప్తింపచేస్తుంది. కాకపోతే ఇలా ఎక్కువగా ఆవాలు తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి కొద్దిగా వేడి చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ మజ్జిగ తాగడము ఇది తీసుకున్న తర్వాత అలా చేస్తే కూడా బెటర్. ఎక్కువగా కఫం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఇలా మనం కొంచెం క్వాంటిటీ అధికంగా అలా కానీ లేకపోతే టైమ్స్ అంటే వారంలో 2-3 సార్లు అధికంగా కానీ తీసుకోవచ్చు. లేదు నార్మల్గా ఉన్నప్పుడు మాత్రం వారానికి ఒకసారి ఇలాంటి ఆహారం తీసుకున్నట్లయితే మనకి జలుబు దగ్గు అంటే ఊపిరితిత్తులకి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మనకు కంట్రోల్ అవుతుంటాయి. ఓకే, సో మ్యామ్ ఇప్పుడు నేను కొత్తిమీరని కూడా వేసేస్తున్నాను. అలాగే స్టవ్ కూడా ఆఫ్ చేసేసి నిమ్మరసం ఇప్పుడు పిండేసి కలిపేస్తాను. నిమ్మరసం కూడా ఇప్పుడే పిండేసుకుందాం ఎందుకంటే ఇంత ఘాటుగా ఉంది కాబట్టి. దీంట్లో కొంచెం ఆ ఘాటుని తగ్గిస్తూ పులిపిని యాడ్ చేస్తే అసలు ఆ కాంబినేషన్ అనేది ఊహించుకోండి ఎట్లా ఉంటుందో. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను, కొత్తిమీర వేసేసాను. ఇప్పుడు 2 చెక్కలు పిండుదాము. మంచి ఘాటు ఎక్కువే ఉంది కాబట్టి మనకి కరెక్ట్గా ఉంటుంది టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. ఒకవేళ చిన్నపిల్లలకి మనము ఇస్తున్నాము అన్నప్పుడు ఈ మనం ఇప్పుడు వాడిన స్పైసెస్ అన్నింటినీ కొంచెం తక్కువ మోతాదులో వేస్తే వాళ్ళకి కూడా మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అలానే అధికంగా వేడి కూడా చేయదన్నమాట. ఓకే, సో ఇది అయిపోయింది మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను కాబట్టి మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం.
సో ఇంత చక్కగా గుమగుమలాడుతున్నటువంటి ఆవాలన్నం రెడీగా ఉంది. సో వర్షాకాలం కానీ శీతాకాలం కానీ మనం ఈ ఆహారాన్ని తీసుకోవచ్చు. మనకు వచ్చేటువంటి ఒళ్ళు నొప్పులు అలానే జాయింట్ పెయిన్స్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఆహారమే ఔషధంగా మార్చుకొని ఇలా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎస్, సో ఇదైతే నాకు ఖచ్చితంగా ఔషధంలాగా అయితే అనిపించట్లేదు, మంచి రుచికరమైన ఆహారంలా అయితే అనిపిస్తుంది. సో మనం తయారు చేసుకునే ఔషధాన్ని కూడా ఇంత రుచికరంగా తయారు చేసుకుంటే ఖచ్చితంగా అలా లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. మనం తినేస్తాము, దానివల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మేడం చెప్పినట్టుగా శీతాకాలంలో మనకి ఏం పని చేయకపోయినా కొన్ని కొన్నిసార్లు అలా కూర్చున్నా కూడా ఏవో బాడీ పెయిన్స్, ఏదో బద్ధక భూజాలు దగ్గు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ దెబ్బం మడికి వదిలిపోతాయి. నేనైతే టేస్ట్ చేస్తున్నా ఎట్లున్నాయేంటో. టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్ ఉందబ్బా. ఊరికే టేస్ట్ కదా, ఇప్పుడు నేను చెప్పిన వీటన్నిటితో పాటు కూడా ఎవరికైనా సరిగ్గా డైజెస్ట్ అవ్వని అంటే డైజెస్ట్ అవ్వక బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళందరి కోసం, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరి కోసం కూడా స్పెషల్గా ఉపయోగిస్తుంది ఈ అద్భుతమైన రెసిపీ. ఎంతో ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన, ఉపయుక్తకరమైన ఈ ఆవాలన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఆవాలన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం, తెల్ల ఆవాలు, నల్ల ఆవాలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, పసుపు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, జీలకర్ర, మిరియాల పొడి, సైంధవ లవణం, కొత్తిమీర, నిమ్మరసం, నూనె. ఆవాల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 2 చెంచాల ఆవాలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు క్యాప్సికం ముక్కలు, 1/2 చెంచా పసుపు వేసి కొద్దిసేపు వేగించుకోవాలి. మరోవైపు మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్పు తెల్ల ఆవాలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రై అవుతున్న మిశ్రమంలో వేసుకొని అలాగే రుచికి సరిపడా సైంధవ లవణం, 1 చెంచా జీలకర్ర పొడి, 1 చెంచా చిల్లీ ఫ్లేక్స్, 1 చెంచా ఆరిగానో, 1/2 చెంచా మిరియాల పొడి వేసి కలుపుకొని కొద్దిగా వేగించుకోవాలి. ఆ తర్వాత అన్నం కూడా వేసి కలుపుకొని చివరిగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం కూడా వేసి మరొకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఒళ్ళు నొప్పుల్ని, జాయింట్ పెయిన్స్ని, తీవ్రమైన బాడీ పెయిన్స్కి ఉపశమనంగా అందించే ఆవాల అన్నం రెడీ. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. బాణపొట్ట తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే పిప్పల చూర్ణాన్ని 1/2 టీ స్పూన్ తీసుకొని దానికి తగినంతగా తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ఉదయం సాయంత్రం ఆహారం తీసుకున్న 1 గంట తర్వాత తిన్నట్లయితే, ఇలా క్రమంగా 1 నెల రోజుల పాటు పాటించినట్లయితే బాణపొట్ట క్రమంగా తగ్గిపోతుంది. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో మ్యామ్, మేలైన రుచిలో మంచి స్పైసీగా టేస్టీగా పెట్టేశారు, నెక్స్ట్ ఏంటి దానికి కాంబినేషన్? ఏమైనా జ్యూసా, కషాయం ఏమైనా కషాయం? సో ఏంటి మ్యామ్, ఇంతకి ఎవరి కోసం తయారు చేస్తున్నారు? అది మనకి సోరియాసిస్తో బాధపడే వాళ్ళకి, అలానే ఎగ్జిమా అంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్తో బాధపడే వారు, దీర్ఘకాలికమైన స్కిన్ ఇన్ఫెక్షన్స్, వీటన్నింటినీ తొలగించడానికి ఒక మంచి సంజీవని మనం తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటి మ్యామ్ అది? దాని పేరే చక్రమర్ద కషాయం. సోరియాసిస్కి అలాగే చర్మ సంబంధిత సమస్యలకి ఎంతగానో ఉపయోగపడే చక్రమర్ద కషాయం తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చక్రమర్ద ఆకులు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలేంటో కూడా చూద్దాం. సో మ్యామ్, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నీళ్లు పెట్టనా? మనం ఫస్ట్ 1-2 గ్లాసులు వాటర్ని బాయిల్ చేసుకుందాం. ఇక్కడ మనం పోసిన నీళ్ళు అయితే కొద్దిగా మరగడం స్టార్ట్ అవుతాయి, ఈ లోపల ఏం చేయాలి మ్యామ్? ఇది చక్రమర్ద అంటారు. సో ఇది మనకి రోడ్ సైడ్ లోనే దొరికిపోతుంది. మనం జస్ట్ మన ఫుట్ పాత్ ఉంటుంది చూసారా, మనం నడిచే రోడ్ పక్కనే మనకి ఇలాంటి ఆకులు, ఇలాంటి పువ్వులు ఐడెంటిఫై చేస్తే దీన్ని చక్రమర్ద అంటారు. ఇవి ఆకులు, తర్వాత పువ్వులు, దీని యొక్క సీడ్స్ అన్ని కూడా మనకి యూజ్ చేయొచ్చు అనమాట, మెడిసిన్ గా ఇంటర్నల్ గా కూడా. ముఖ్యంగా దీనిలో వచ్చేటువంటి ఆకులు మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కి బాగా ఉపయోగపడుతుంది. జస్ట్ ఇట్లా మనం ఎప్పుడైనా వాపు దెబ్బ తగిలినప్పుడు ఉన్నప్పుడు
ఇలా దీన్ని చక్కగా పేస్ట్ లా చేసి బయట కూడా అప్లై చేసుకోవచ్చు. అదే ఇంటర్నల్ గా తీసుకున్నట్లయితే ఇట్లా సోరియాసిస్ కి తర్వాత ఎగ్జిమా ఇట్లాంటి దారుణమైనటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అన్నింటిని అంటే సమూలంగా నాశనం చేసేస్తుంది. వావ్. దీనిలో వచ్చే సీడ్స్ ఉంటాయి చూసారా మనకి ఇప్పుడు దీనిలో కనిపించట్లేదు సీడ్స్ కానీ ఈ చెట్టు యొక్క సీడ్స్ మనకి కాఫీకి సబ్స్టిట్యూట్ గా కూడా వాడతారు. చాలా మందికి తెలియదు అండి రేర్ గా దొరుకుతాయి అంటే సీడ్స్ అనేటువంటివి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అది మీరు ఒకవేళ చూసినట్లయితే కాఫీకి సబ్స్టిట్యూట్ గా చాలా బాగుంటుంది. కాఫీ బీన్స్ లాగా మనం పౌడర్ చేసుకొని పాలలో కూడా కలుపుకొని తాగేసేయచ్చు. డేంజర్ ఏం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీనిలో అటువంటి కొన్ని ఆకులని తీసుకొని కొంచెం ఇట్లా పేస్ట్ లా చేసేసుకుందాం. ఉదయం సాయంత్రం తినే కంటే ముందు తీసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఇట్లా కల్వంలో వేసుకొని జస్ట్ ఉరికినట్లాగా వాటిలో కొంచెం లైట్ గా అది నలిగేంత వరకు అలా చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది కొంచెం బాయిల్ అవ్వి అవి తీసుకోవడానికి టైం పడుతుంది లేతగా ఉన్నప్పటికీ. దానిలోని ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం రావాలంటే కొంచెం మనం దీనిలో వాటర్ వేసుకోవచ్చు కూడా ఒక రెండు చుక్కలు అట్లా. మంచి వాసన కూడా వస్తుంది అసలు. ఇది కొంచెం చేదుగా కూడా ఉంటుంది అండ్ మనకి సోరియాసిస్ లో ఉపయోగించేటువంటి అన్ని మెడిసిన్స్ లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది మెయిన్ డ్రగ్ లాగా వాడతారు. అయిపోయింది మొత్తం నలిగిపోయింది. సో ఇలా మనం ఈ పేస్ట్ ని మొత్తం ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ గా అప్లై చేసుకోవచ్చు. పైన ఏదైనా వాపు లాగా ఏదైనా ఉంటే అంటే ఏదైనా కొట్టుకున్న బ్లడ్ వస్తున్నా అప్లై చేయొచ్చా? పెట్టొచ్చా? అది యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది, ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట ఇది ఒక్క ఆకులోనే. ఓకే ఓకే. సో వీలైతే మనం ఇంకా కొన్ని ఆకులు కూడా ఉట్టిగా కూడా వేసేసుకోవచ్చు కొంచెం థిక్గా రావాలంటే. సో ఇప్పుడు మీరు బిఫోర్ మీల్ అని అన్నారు కదా, అది నైట్ అయినా మార్నింగ్ అయినా కూడా ఎంత తీసుకోవచ్చు? మనం ఇది 40-50 ml వరకు తీసుకోవచ్చు. ఉదయం సాయంత్రం ఆహారం తీసుకునే కంటే ముందు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఆహారం తీసుకునే కంటే ముందు తీసుకుంటే ఆమాహారంగా పనిచేస్తుంది, అలానే వాతపిత్త దోషాలను కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. అండ్ ముఖ్యంగా మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే రక్తం శుద్ధిగా లేకపోవడం. అంటే మనం తీసుకున్న ఆహారం రక్తంకు ఫార్మేషన్ అయిపోతుంది కదా, ఆ సారకిట విభజన అయ్యాక ఆ రక్తాన్ని శుద్ధి చేసే ప్రాపర్టీ కూడా మనకి చక్రమార్తలో ఉంటుంది. అందుకోసం అని చెప్పి మనం బిఫోర్ మీల్ తీసుకోవాలి. ఇది మనం కనీసం అంటే ఒక 20 days వరకైనా తీసుకోవాలి. ఒకవేళ దీర్ఘకాలికంగా చాలా సమస్యల బాధపడుతున్నారు, ఇంటెన్సిటీ ఎక్కువగా ఉందంటే 2 పూటలు 40 రోజుల వరకు తీసుకోవాలి. 40 days తీసుకోవచ్చు అంటే వన్ కంప్లీట్ మంత్. ఎక్కువగా ఉన్న వాళ్ళు వన్ కంప్లీట్ మంత్ వాడిన తర్వాత కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మీకు 10 days లోనే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అండ్ ఇంకా మనకి ఇది చాలా రేర్ గా దొరుకుతాయి అన్నమాట. పిన్వోమ్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటి మనం చాలా తక్కువ మందిలో చూస్తాం, అలాంటివి రాకుండా కూడా మనకు నియంత్రిస్తుంది. అలానే బెస్ట్ ఇమ్యూన్ బూస్టర్ అని కూడా ఉంటుంది. సో ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి సరిపోతుంది. సో దీని అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము, అలాగే జాలి తీసుకుని వడపోసేసుకుందాం. సో ఇప్పుడు దాన్ని వడపోసేసుకుందాం. సో తర్వాత మిగిలిన పేస్ట్ని మనము జస్ట్ పైన స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా రాసేసుకొని అలా ఉంచేయచ్చు, అది ఎండిపోయినాక తీసేసేయచ్చు మనం. చిన్న పిల్లలకు ఒకవేళ కొంచెం తాగించాలి అన్నప్పుడు, చిన్నపిల్లలన్నీ 10 years దాటిన తర్వాతనే ఇవ్వాలి. 10 years దాటిన వాళ్ళకి మనం ఇవ్వాలంటే దీనిలో సగానికి ఇవ్వాలి, అంటే 20 ml వరకు ఇవ్వచ్చు. దానిలో కొంచెం మనం తేనె కూడా కలిపి ఇవ్వచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలకు మనం ఎక్కువగా వామ్స్ కూడా ఉంటాయి కదా కడుపులో. సో మనం యాంటీబయాటిక్స్ కానీ ఇంకా వేరే తీవ్రమైన ఔషధాలు వాడుతుంటాం. సో సులువుగా ఇది మనకి జీర్ణాశయానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే హెల్దీ గట్, గట్ హెల్దీ అంటారు కదా, ఇప్పుడు గట్ హెల్దీ ఫుడ్ కూడా తీసుకుంటున్నారు. సో ఆ దానిలో కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇంకా మనం ఈ ఆకులని వెజిటేబుల్గా కూడా వాడుకోవచ్చు. ఓ, సో మనం నార్మల్గా ఆకుకూరలు తీసుకుంటూ ఉంటాం కదా, తోటకూర పాలకూర ఇట్లా, అలా కూడా ఈ ఆకులను మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓహో. సో అది మనం హెల్దీగా తీసుకున్నప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావు, రక్తం శుద్ధిగా ఉంటుంది, అలానే గుండెకి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే మ్యామ్. సోరియాసిస్ అలానే దీర్ఘకాలికమైనటువంటి చర్మ సంబంధిత సమస్యలకి తయారైనటువంటి చక్రమర్ద కషాయం. ఓకే.
పేర్ మాత్రం చక్రమర్ధ కానీ కషాయం మాత్రం చేదుగా ఉంటుందంట మేడం చెప్పారు చక్రమర్ధ అనగానే చక్కెర ఉంటుందని మాత్రం అనుకోకండి ట్రై చేయండి ఒకసారి హ్యాపీగా మనమే ఆరోగ్యంగా ఉంటాం కదా సో మరి ఇంత ఔషధయుక్తమైన ఈ సంజీవిని చక్రమర్ధ కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం చక్రమర్ధ కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చక్రమర్ధ ఆకులు చక్రమర్ధ కషాయం తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని రెండు గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి ఈలోగా కొన్ని చక్రమర్ధ ఆకులను కల్వంలో వేసుకొని కాస్త దంచుకోవాలి దంచుకున్న ఆకులను మరుగుతున్న నీళ్ళల్లో వేసి కాసేపు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకుంటే చర్మ సంబంధిత సమస్యలను నివారించి రక్తాన్ని శుద్ధి చేసి ఇమ్యూనిటీని పెంచే చక్రమర్ధ కషాయం రెడీ మంచి ఔషధం అలాగే రెసిపీని పరిచయం చేసినందుకు థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ కుమారి ఖచ్చితంగా మీ అందరూ నేను తయారు చేసిన ఈ రెసిపీస్ ని అలాగే ఆ సంజీవిలలో చూపించే ఔషధాన్ని అవసరమైన వాళ్ళు పాటించండి తినండి ఆరోగ్యంగా ఆనందంగా బలంగా ఉండండి వచ్చే ఎపిసోడ్ లో మరిన్ని ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రుచికరమైన వంటలతో మేమిద్దరం మీ ముందు ఉంటాం అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి నమస్తే